హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే చాలామంది ప్రేక్షకులు ఏంటంటే లేటెస్ట్ టాపిక్స్ కావాలి, ఏవైతే మీకు డౌట్స్ ఉన్నాయో ఇట్లాంటి డౌట్స్కి సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో ఏ వీడియో అయినా సరే కామెంట్ సెక్షన్లో మీరు మాకు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెడితే కనుక దానికి సంబంధించిన వీడియో మేము చేయగలం. కానీ కండిషన్ ఒకటే, ఆ వీడియో కేవలం ఒక్కరి కోసం కాకుండా మా ప్రేక్షకులందరికీ ఉపయోగపడే విధంగా అయితే 100% దాన్ని మేము చేసిస్తాం. ఓకేనా? సో దాంతోపాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మైసూర్, బెంగళూరు, చెన్నై ఈ ఏరియాస్ మొత్తం కూడా మేము వాస్తు టూర్లో భాగంగా తిరుగుతూనే ఉంటాం. ఎవరైనా సరే మీకేదైనా వాస్తు దోషాలతో ఇల్లుంటే వాటిని సెట్ చేసుకోవాలంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. కొత్త ప్లాన్స్ కోసమైనా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. ఓకే, సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. గోడలు దోషాలు. చాలామంది, నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, కేవలం ఒక డోర్, ఒక గోడ జస్ట్ ఇట్లా బెండ్ అయితే మనకు ఏ రకమైన సమస్య వస్తుంది. టోటల్ 8 దిశలలో ఏ దిశలో బెండ్ అయితే ఏ విధమైనటువంటి సమస్య వస్తుంది. సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అయితే మొట్టమొదటిగా చూడండి, ముందుగా మనం డైరెక్షన్స్, దిక్కులు అంటాం కదా, ఈ దిక్కులు నేర్చుకుందాం. ఇది తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. మళ్ళీ ఇంగ్లీష్లో కూడా చెప్పేస్తాను, ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్, సౌత్ వెస్ట్, వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్, నార్త్ ఈస్ట్. సో మళ్ళీ ఈస్ట్కి వచ్చేసినాం. సో టోటల్ 8 దిక్కులు. ఈ 8 దిక్కులకు సంబంధించి దోషాలు ఏ విధంగా వస్తాయి, దీనికి సంబంధించి ఈరోజు మన యొక్క విశ్లేషణ అన్నమాట. అయితే ముందుగా చూడండి ఒకసారి, చాలామంది ఇండ్లు మీరు అబ్జర్వ్ చేస్తే, జనరల్గా నేనేవైతే విజిట్స్కి వెళ్తూ ఉంటానో, చాలామంది ఇండ్లలో ఓ 10 అయిపోయిందో, 15 అయిపోయిందో, ఏదో ఒక సమస్య కారణంగానో, లేదంటే వాటర్ ఫ్లో రావడం వల్లనో, లేదంటే ఏదైనా గుంత ఏర్పడడం వల్లనో గోడలు బెండ్ అయిపోతూ ఉంటాయి, లేదంటే గోడలకు క్రాక్ వచ్చేస్తుంది, లేదా గోడ పడిపోతుంది. సో ఈ విధమైనటువంటి సమస్యలు జరిగినప్పుడు మనకు ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయి అనేది ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం. చాలామందికి ప్రాణభయానికి సంబంధించిన సమస్య ఉండొచ్చు, సడన్ డెత్స్ జరగవచ్చు, కలహాలు రావచ్చు, ప్రాణభయం ఉండొచ్చు, ఏదైనా యాక్సిడెంట్ జరగవచ్చు, అగ్ని ప్రమాదాలు జరగవచ్చు, ఏదైనా కోర్టు కేసులు జరగవచ్చు, లేదంటే గురువులతో సంబంధాలు తెగిపోవచ్చు, దాని తర్వాత అభివృద్ధిలో కుంటుపడవచ్చు, వ్యసనాల భారి పడవచ్చు, వాహనాలకు సంబంధించిన ప్రమాదాలు జరగవచ్చు, దాని తర్వాత ధన నష్టం జరగవచ్చు, చోర భయం ఉండొచ్చు, ఆడవాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆడవాళ్ళతో కలహాలు ఉండొచ్చు. సో ఎన్నో వాస్తు దోషాలకు కేవలం ఈ గోడలే కారణం అంటే ఎవరైనా నమ్ముతారా? అయితే ఏ దిశలో ఏ విధమైనటువంటి గోడ ఇబ్బందులు, గోడ సమస్యలు ఉంటే ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం. సో మొత్తం టాపిక్ చూడండి, చాలామంది వీడియో పూర్తిగా చూడట్లేదు, సగం సగం ఇంత చూస్తారు, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారు, ఏమాత్రమో నాకైతే అర్థం కాదు, వీడియో మొత్తం చూడకుండా మళ్ళీ ఏదో కామెంట్ పెడతారు, దాంట్లో ఆల్రెడీ చెప్పేసి ఉంటాను, మళ్ళీ కామెంట్ పెడతాను, నేను రిప్లై ఇవ్వను దానికి. వీడియో మొత్తం చూడండి, నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. ఓకే, సో క్లియర్గా ఒకసారి చూడండి, మనకు మొట్టమొదటిగా తూర్పు భాగాన్ని మనం తీసుకుందాం. సో తూర్పు భాగం కనుక నేను చెప్పే గోడలు అంటున్నాను కదా, ఈ గోడలు ఇంటి గోడలా, మళ్ళీ కాంపౌండ్ గోడలా, మళ్ళీ అదొక డౌటు, ఏ గోడలైనా ఒకటే.
తూర్పు ఈ కాంపౌండ్ గోడలైనా ఇంటి గోడలైనా ఏవైనా సరే సేమ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ చూడండి, తూర్పు గోడ గనక కొంచెం బెండ్ అవ్వడము, బయటికి వంగి ఉండడము, క్రాక్స్ ఉండడము, గోడ పడిపోవడము, బీటలు వాడడము, ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరిగినా సింపుల్ రాజభయము అంటే గవర్నమెంట్తో ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి, కోర్టులకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి, పోలీస్ స్టేషన్స్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి, ఎవరన్నా కేసులు పెట్టడము లేదంటే ఏదన్నా తగాదా విషయంలో రావడము మన పేరు ప్రతిష్టలు భంగం చేసేస్తుందన్నమాట ఇది, ఓకేనా? సో తూర్పు అనేది ఇంద్రుని స్థానం, ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఆగ్నేయానికి వద్దాం, ఇది సౌత్ ఈస్ట్ అన్నమాట. సో ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయం అయితే గనక అగ్నిభయం, అగ్నిభయము అంటే రిలేషన్స్ ప్రాబ్లం ఉండొచ్చు, అగ్ని ప్రమాదాలు జరగవచ్చు, ఏదైనా యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటిదన్నమాట, ఓకేనా? నెక్స్ట్ దక్షిణ ఆగ్నేయం అయితే గనక ప్రాణభయం అన్నాం. సో ప్రాణభయము అంటే మనిషి ప్రాణం తీసేంత సమస్యలు రావచ్చు, హెవీ యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉండొచ్చు, ఇంకేదైనా ప్రమాదాలు కూడా ఉండొచ్చు, ఓకే? సో దాని తర్వాత దక్షిణానికి వస్తాం. సో దక్షిణం వస్తే గనక దక్షిణం ఎవరి స్థానం? యముడి స్థానం. సో యమధర్మరాజు యొక్క స్థానంలో వాల్ బ్రేక్ అయింది, క్రాక్స్ అయింది, అతను చాలా పవర్ఫుల్ మరి ఇంటి లోపల ప్రవేశించి ఏం జరుగుతుంది? వ్యాధులు, మృత్యువు. సో ఈ ప్రమాదం జరగవచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత నైరుతిలో, నైరుతిలో దక్షిణ నైరుతి అయితే కలహాలకు సంబంధించి ఎన్నో కలహాలు జరిగే అవకాశాలు ఉంటాయి అని, అదే కనుక పడమర నైరుతి అయితే ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బయట రిలేషన్స్ ప్రాబ్లం ఉండొచ్చు, బయట ఎవరైనా ఆడవాళ్లతో ఇబ్బందులు ఉండొచ్చు, ఆడవాళ్లకే సమస్యలు రావచ్చు. సో ఏవైనా ఒకటి జరగవచ్చు ఇక్కడ. పడమర గనక మీకు సేమ్ ఈ బెండ్ అవ్వడము, క్రాక్ అవ్వడము, గోడ లేకపోవడము, గోడ పడిపోవడము, సో ఇవన్నీ కూడా ధన నష్టము, చోర భయాన్ని కలిగిస్తుంది. ధన నష్టము అంటే వచ్చిన డబ్బులు నిలవవు, నిలవాలి అంటే ఒక స్ట్రెంగ్త్ ఉండాలి, ఆ స్ట్రెంగ్త్ లేనప్పుడు వచ్చింది ఆటోమేటిక్ వెళ్ళిపోతూనే ఉంటుంది. సో అదే అన్నమాట, ఓకే, ధన నష్టము. నెక్స్ట్ వాయువ్యం, పడమర వాయువ్యం స్పెషల్గా ఎవరికి పనిచేస్తుంది అంటే పశువులకు పనిచేస్తుంది, ఉత్తర వాయువ్యం వచ్చేసి ఆడవాళ్లకు పనిచేస్తుంది, పుత్రులకు పనిచేస్తుంది, వాహనాలకు కూడా పనిచేస్తుంది. సో చాలామంది ఒక క్వశ్చన్ వేస్తారు, సార్ మా యొక్క ఇంటి లోపల ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉండేవాళ్ళు, వాళ్ళ హస్బెండ్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మాత్రమే కంప్లీట్గా ఒక వ్యసనపరుడుగా మారాడు, ఏం కారణం ఉండొచ్చు? సింపుల్ చూడండి, ఉత్తర గోడ బ్రేకేజ్ అయిపోయింది, డబ్బులు అనవసరంగా వెళ్ళిపోవడము, అర్థమైందా మీకు? అనవసరంగా వెళ్ళిపోవడము, వ్యసనాల భారీ పడడము, దాని తర్వాత పేకాట ఆడడము, లేకపోతే తాగుడికి బానిసవడము, తిరగడంలో బానిసవడము, ఏదో ఒక వ్యసనం అనేది వస్తుందన్నమాట. ఒకవేళ ఉత్తర ఈశాన్యం కనుక ఏదన్నా బ్రేకేజ్ జరిగితే గురువులతో ఇబ్బందులు, అంటే సరైన విద్య ఎవరైతే అందించాలో ఆ విద్య అనేది మనకు రాకుండా పోతుంది. దాని తర్వాత తూర్పు ఈశాన్యం అయితే అభివృద్ధి అనేది కుంటపడుతుంది, అర్థమైందా? సో ఒక్క గోడ, ఈ గోడలు ఏవైతే ఉంటాయో, ఇదైనా ఇదైనా, ఈ గోడలు బెండ్ అయినా, విరిగిపోయినా, క్రాక్స్ వచ్చినా, పడిపోయినా, గోడ లేకపోయినా, ఇవన్నీ సేమ్ సమస్యలు. చాలామంది, నేను ఆల్రెడీ రీసెంట్గా కూడా కొంతమందికి చెప్పాను, అయినప్పటికీ మాకు స్థలం కలిసి రావట్లేదండి అనేదే మాట వాళ్ళది. ఏంటంటే ఉత్తరంలో పక్కింటి వాళ్ళ గోడ ఉందండి, దానికే మేము పారు చేసుకొని పెట్టేసుకుంటాం, మా గోడ కట్టుకోము, ఏమైనా ఇబ్బందులా? ఇప్పుడు ఏమైతే చెప్పాను, ఎక్కడెక్కడ మీరు కట్టుకోకపోతే అక్కడక్కడ ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. మన గోడ మనం కట్టుకోవాల్సిందే, మన ప్రహరీ మనకు ఖచ్చితంగా ఉండాలి. ప్రహరీ యొక్క రూల్స్ గురించి లాస్ట్ టైం డిస్కస్ చేసాం కదా, 100% విశ్వకర్మ రూల్స్ ప్రకారం మీరు వెళ్ళినట్లయితే కనుక నాలుగు గోడలు కూడా సమానమైన వెడల్పు, సమానమైన ఎత్తు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. జస్ట్ నైరుతి నుంచి ఈశాన్యానికి కొంచెం స్లోప్ తీసుకుంటే సరిపోయిందండి, దానికి మించి ఏమి అవసరం లేదు, ఓకే? దాని తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక రెండు ఒక నాలుగు ఇండ్లు ఉన్నాయి,
మనది పడమర ఫేసింగ్ అనుకుందాం. సో ఇక్కడ మీకు డయాగ్రామ్లో చూపిస్తే అర్థమవుతుంది. ఇది మన ఇల్లు, ఇది మన పడమర ఎంట్రన్స్. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ ఇల్లు ఉంది, మళ్ళీ ఎవరికో ఎవరి కోసమో ఇక్కడ వాళ్ళు సపరేట్గా మళ్ళీ ఒక ఇల్లు కడతారు. అంటే మన గోడ వాళ్ళ గోడ ఏదైతే కంబైన్డ్ ఉందో ఈ గోడ మీద మళ్ళీ ఒక ఇల్లు కడుతున్నారు. అంటే అది ఎవరి కోసము, సర్వెంట్స్ కోసమనో లేకపోతే ఇంట్లో అవుట్ హౌస్ అని చెప్పు ఏదో ఒక ఇల్లు ఇట్లా కడుతున్నారు. వీటి వల్ల కూడా మనకు సమస్య వస్తుంది. ఎట్లా వస్తుంది? పక్కింటి దోషాలు రావచ్చు. ఇట్లా గోడ మీద కట్టడం వల్ల వాళ్ళ దోషాలన్నీ మనకు వచ్చి మన ఇంట్లో కూడా ఎఫెక్ట్ జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో ఇది చాలా ప్రమాదమైనది. కొన్ని కొన్ని సందర్భాలలో మనిషి ప్రాణానికి కూడా ఇది ప్రమాదం 100%. ఇంకోటి, చాలామంది ఇండ్లలో నేను అబ్జర్వ్ చేస్తే అన్నదమ్ములు పంచుకున్నట్లయితే కరెక్ట్ మధ్య భాగంలో గోడ కట్టేసేసి ఇట్లా రెండు పంచుకుంటున్నారు. నేను ఒకటైతే క్లియర్గా చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు పంచుకోవాలి అనుకుంటే సరిగ్గా మధ్య భాగం కాకుండా ఒక 2 ఫీట్లు అటువైపు ఇటువైపు జరిపి గోడ కట్టి చేసుకోవచ్చు. ఎవరన్నా ఒకరికి తగ్గుతుంది, ఒకరికి పెరుగుతుంది. ఇదైతే ఖచ్చితంగా చేయవలసిందే. ఓకే, ఒకసారి మీరు కట్టిన ఇంటికి ఒక వాస్తు పురుషుడు ఉంటాడు కదా, ఒక వాస్తు పురుషుడు ఉంటాడు కదా, ఇది అతని నాభిస్థానం. నాభిస్థానం మీద మీరు ఇట్లా చేసినప్పుడు ఒక వాస్తు పురుషుణ్ణి నరికేసినట్టు అంత పెద్ద దోషం మీకు ఏర్పడుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటిది మీరు చేయకండి. ఇట్లా చేసినప్పుడు ఆ ఇంట్లో ఎవరన్నా ఒక వ్యక్తి పిచ్చివాడుగా మారిపోవడం, చనిపోవడం, మృత్యువాత పడడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి పిచ్చి పని చేసి అనవసరంగా నెత్తి మీదికి తీసుకొని రాకండి. ఓకే, నెక్స్ట్, ఒక గోడ మీద 2 ఇండ్లు ఇక్కడ చెప్పాం కదా ఇందాక. సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, నేను ఇక్కడ వరకు కట్టుకున్నాను, ఇది మా తమ్ముడిది, ఆ తమ్ముడు ఏం చేస్తాడంటే కరెక్ట్ ఇదే గోడకు పార్ చేసి మళ్ళీ కట్టుకుంటాడు. సో అది కూడా తప్పే. దాని తర్వాత ఒక గోడ మీద ఇతరుల ఇల్లు, ఇక్కడ చెప్పాం కదా సేమ్ ఇదే టాపిక్, సేమ్ వాల్ సైజ్. ఇందాక చెప్పాను కదా అన్ని గోడలు సేమ్ వాల్ సైజ్ ఉండాల్సిందే. 4 గోడలు వంగితే ధనహాని, అధిక వ్యయం, తక్కువ ఇన్కమ్. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ఇండ్లు మీరు అబ్జర్వ్ చేస్తే నీళ్లకు లేదంటే వర్షానికి ఏదో ఒక సమస్యతో 4 గోడలు కూడా కొంచెం కొంచెం బెండ్ అయిపోతాయి. సో అటువంటి బెండ్ అయిన దాంట్లో అన్ని వైపులా పోయినట్టే. సో ధనహాని అంటే అనవసరమైన ఖర్చులు ఉండొచ్చు, ధనమే రాకుండా ఉండొచ్చు, ఇంకా చాలా సమస్యగా ఉంటుంది. సో ఒక్క గోడకు సంబంధించి ఎన్ని దోషాలు ఉన్నాయి మీరు అర్థమైంది కదా. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి ఇబ్బందులు మీరు కొని తెచ్చుకోకండి, అనవసరమైన సమస్యలు అనేవి తీసుకురాకండి. ఓకేనా? సో ఈ గోడలకు సంబంధించిన టాపిక్ చూసి మీ ఇంట్లో ఏవైనా సరే ఇబ్బందులుంటే మీకు మీరు చేసుకోవచ్చండి, ఇది ఎవరు అవసరం లేదు. మన ఇల్లు 1 ఉండాలంటే ఒకళ్ళొచ్చి చెప్పాలి అనేది కండిషన్ కాదు. ఒకళ్ళొచ్చి మీకు చెప్పవలసిన అవసరమే లేదు, మీకు మీరు ఇవన్నీ చేసుకోవచ్చు. కొన్ని కొన్నిటికైతే మాత్రమే ఖచ్చితంగా రావాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇట్లాంటి లేటెస్ట్ టాపిక్స్ మీ అందరికీ కావాలనుకుంటే మీరు మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.